గజ్వేల్ మండలం దాచారం గ్రామంలో ఈరోజు గజ్వేల్ డివిజన్ ఆత్మా కమిటీ చైర్మన్ దాచారానికి చెందిన ఏలేశ్వరం చిన్నమల్లయ్యను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గతంలో ఎంపీపీగా గజ్వేల్ మండలానికి 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న చిన్నమల్లయ్యను ఈరోజు ఆయన సేవలను గుర్తించి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్ర ప్రభాకర్ రెడ్డి ఆయనకు గజ్వేల్ డివిజన్ ఆత్మా కమిటీ చైర్మన్గా పదవి ఇచ్చినందుకు తనకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. తనని ఆత్మా కమిటీ చైర్మన్ గా ప్రపోజ్ చేసిన నాయకులకు మరియు కార్యకర్తలకు, ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆత్మా కమిటీలో వ్యవసాయానికి సంబంధించిన శాఖ కాబట్టి అన్ని రకాల సేవలు అందించేందుకు ముందుంటారని, రైతులకు ప్రతి విషయాన్ని తెలియజేస్తారని దాచారం గ్రామ ప్రజలకు మరియు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఆత్మా కమిటీ చైర్మన్ చిన్నమల్లయ్య. మరి ఎంపీటీ స్పర్ధిలో గెలుపొంది మరి 5 సంవత్సరాలు నేను ఎంపీగా గజ్వేల్లో చేయడం, మరి నా సేవలు గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి హరీష్ రావు గారు, ఎంపీ గారు, మరి పెద్ద పెద్ద నాయకులంతా కలిసి మళ్ళీ నాకు గజ్వేల్ డివిజన్ అంటే చేర్యాల, కొండపాక, కొమరవెల్లి, రాయపూర్, గజ్వేల్ టౌన్, రూరల్ మరి 6 మండలాలు కలిపి నాకు ఒక డివిజన్ ఆత్మా కమిటీ చైర్మన్గా నియమించినందుకు ప్రతి ఒక్క నాయకులకు నాకు ఈ పదవి గురించి కష్టపడ్డ వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరున తెలియజేసుకుంటూ, మరి ఈ పదవులు నేను పొందడం కారణం మరి ఒక సర్పంచ్గా ఎంపీపీగా మరి ఇవన్నీ కావడం కూడా ఈ ప్రజలనే దేవుళ్ళు, వాళ్ళ పాదాలకు నేను నమస్కరించి వేడుకుంటున్నా. పదవులు కూడా ప్రజల ఆశీర్వాదంతోనే వస్తాయి కాబట్టి ఏ నాయకుడు తను తానుగా వచ్చేటి కావు. కాబట్టి ఈ సందర్భంగా గ్రామ దాచారం గ్రామ ప్రజలందరికీ వాళ్ళ పాదాలకు నమస్కరించి నేను కోరుకుంటున్నాను. సమావేశం ఏర్పాటు చేసినందుకు ఎంతో సంతోషకరమైన విషయం. అన్నగారికి ఆత్మకంపీ చైర్మన్ చెప్పేసి మన డివిజన్ లెవెల్లో ఒకటి మన చైర్మన్ పదవి ఇచ్చారు, దానికి మనం అందరం హర్షించదగ్గ విషయము. అది ఆనెస్ట్గా అన్నగారికి ఎలిజిబుల్ క్యాండిడేట్ కంపల్సరీ కావాల్సింది. ఎంత అంటే ఇప్పుడు గత 5 సంవత్సరాలు నేను 6 సంవత్సరాల నుంచి గజ్వేల్ మండలంలో నుండి దాచారం పంచాయత్ సెక్రటరీగా చేస్తున్నాను. సార్ గారు ఎంపీ గారు ఎంపీపీగా ఉన్నారు, నేను పంచాయత్ సెక్రటరీగా ఉన్నాను. ఏ ఒక్క విషయంలో కానీ గవర్నమెంట్ నామ్స్ ఎట్లుంటే అట్లా వెళ్ళిపోగానే ఎటువంటి పోదుబలం లేకుండా, ఎటువంటి ప్రెజర్స్ లేకుండా వర్క్ చేయించేవాడు. మండలంలో కానీ ఎటువంటి ఎవరిని ప్రెజర్ చేయకుండా, ఎవరిని ఒత్తిడి చేయకుండా అందరితోని మా మంచిగా వండుకుంటూ అందరి మా మనసులు దోచుకుంటూ వర్క్ చేయించేవాడు. ఇప్పటికి కూడా ఆఫీస్లో ప్రతి ఒక్కరు ప్రతి ఎవ్రీ టైం నేను దాచరంలో ఎంపీ సార్ గారు ఉన్నారా, కనబడుతున్నా, ఏమంటున్నారు అని, సార్ గారు లేడు, సార్ వస్తలేడు ఆఫీస్కు అని చెప్పేసి అందరు బాధపడేవారు. కానీ ఎంపీతో ఎంపీడీఓతో సహా అటెండర్తో పాటు అందరు కూడా అడిగి రోజు అడుగుతారు. నేను ఆఫీస్కి వెళ్ళడం అంటే ఫస్ట్ ఎంపీ గారిని అడుగుతారు.